మీరు ఉమ్మడి భయపడకండి, వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు గతి పట్టిస్తా. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన, వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో వేపిస్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎగురుతున్నారు. రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎట్ట కొట్టారు, అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి, అట్ట కొట్టి నడిపిస్తా. అంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉంటుంది కోటింగ్. ఈ వాలంటీర్లు కూడా చెప్తానా, అందరి ముందర వాలంటీర్లు చెప్తానా, మీరు ఉమ్మడి భయపడకండి, వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు గతి పట్టిస్తా. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన, వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో వేపిస్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎగురుతున్నారు. రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎట్ట కొట్టారు, అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి, అట్ట కొట్టి నడిపిస్తా. అంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉంటుంది కోటింగ్. ప్రవీణ్ గారు ఉన్నారు కదా, నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు, అదైతే కనుక మాకు వాలంటీర్ గా నచ్చట్లేదు. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు, మన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు, అలా కొడతా నిన్ను, కిక్కడు కొట్టట్టు కొడతా. ఏ కుక్కతో పోల్చకూడదు రే, నీకు బాగుండదు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు అది కూడా లేదు రే. చెప్పు తీసుకొని కూడా నా చెప్పు తెగిపోతుందేమో నేను ఆలోచన చేస్తానా నీకు? నా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు. నోరు అదుపులో పెట్టుకో, కబర్దార్. మేము వాలంటరీగా ఉండి స్త్రీలమ్మయ్యి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప. నిన్ను అడుగుతున్నా ప్రవీణ్, నేను అదే విషయాన్ని అడుగుతున్నా, ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతానంటున్నావు? అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు, నీ భార్య కూడా డాక్రా మహిళనే, అది తెలుసుకో. మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి, మనవరాలు మాదిరి, మనవని మాదిరి నువ్వేమన్నా అలా చేశావా ప్రజలకు? నువ్వే విధంగా మమ్మల్ని అంటున్నావు వీధులమ్మడి కొడతానంటున్నావు? నిన్ను కొట్టలేమనుకుంటున్నావా? మేము 2024 వస్తే నిన్ను కూడా కొడతాం, వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం. తెలుసుకోని మాట్లాడు, మేము వాలంటీర్గా ఉండడము నీకు నచ్చలేదా? మేము వాలంటీర్గా ఏం తప్పు చేశామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత ముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు. మేము ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్చలేని తనంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, అంతకు తప్ప నువ్వేం చేయలేవు. నువ్వు చేతగాని వాడివి, నిన్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నా కుక్క, నిన్ను చెప్పుతో కొట్టి కొట్టి మాట్లాడాలనిపిస్తుంది. నేను తగ్గలేదు. ఆడపిల్లలు అంటే నీకు విలువ లేదా? నిన్ను కనింది కూడా ఒక ఆడదే అని తెలుసుకోరా? నీతో సంసారం చేసేది కూడా ఒక ఆడదే, ఆడదాని విలువ తెలియని నా కొడుకు నువ్వేందిరా మాట్లాడేది? అసలుకు నీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నిన్న పొద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కణాలని, కనింది కాబట్టి నువ్వు మోగోనిగా ఈ పొద్దు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడాకో, నోరు మూసుకో. నువ్వు ఈ పొద్దు ఇన్ఛార్జ్గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయిందా కొవ్వు మతము? ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందీలేదా? వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము. పొద్దున్నే 5 లేచి వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు. తెలుసా నీకు? ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి? అమ్మఒడి అంటూ మేము ఈవి నేస్తాలంటూ ఎన్ని సంక్షేమాలు అందించాము. రైతు భరోసా తీసుకునే గుర్తుందే నీకు కుక్క? రే కుక్క, నీకు రైతు భరోసా వచ్చిందే? తెలుసా నీకు వచ్చినది? నీ ఇంటికి మేము రాలేదా వాలంటీర్గా? ఆ పొద్దు ఎక్కడ పడుకున్నావు? నువ్వు ఎక్కడ పడుకున్నావు నన్ను ఆ పొద్దు కుక్క? నీ భార్య కూడా ఆసరా తీసుకునిందిరా? నీ భార్యను అడుగు పక్కన ఉంటే, నువ్వు నీ భార్యతో నిజంగా సంసారం చేసింటే. ఎక్కువ మాట్లాడాకు, చెప్పుతో కొడతా నిన్ను, నీ చేతగా ఈడ్చి ఈడ్చి కుక్కను కొట్టి కొడతా కారణం వేసి. కరోనా సమయంలో ఈ ఉక్కు ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడు? కరోనా సమయంలో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేసిన వాలంటీర్లన ఈ ఉక్కు ప్రవీణ్ వార్నింగ్లు ఇస్తున్నది. అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎన్నో సేవలు అందజేయడంతో పాటు ఎందరో అభాగ్యులకు ఆకలి చావుల నుంచి కాపాడింది ఈ వాలంటీర్ల వ్యవస్థే. అంతేందుకు స్వయంగా ఉక్కు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సమయంలో సేవలు పొందినాడు. ఈ విషయం అవునా కాదా అని ఉక్కు ప్రవీణ్ సమాధానం చెప్పాలి. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఫలాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేరవేస్తున్న ఈ వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి వ్యవస్థను ఉక్కు ప్రవీణ్ వార్నింగ్ ఇవ్వడం కరెక్టా అని వాలంటీర్ తరపున ప్రజలు అడుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
లాంటి వ్యక్తే వాలంటరీ వ్యవస్థ చూసి భయపడుతున్నట్లే ప్రొద్దుటూరులో కూడా టీడీపీ నాయకులు అందరూ భయపడుతున్నారు అని వాలంటరీ తరపున ప్రజలు చెబుతున్నారు. పింఛన్ పథకం నుంచి ప్రతి ప్రభుత్వ పథకం అందించడంలో వాలంటరీ పాత్ర ఉందనే విషయాన్ని గుర్తించి మాట్లాడితే బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో వాలంటరీల వ్యవస్థ తేవాలని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని ప్రజలు అడుగుతున్నారు.